Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో పవన్ ప్రభావం పనిచేసిందా? తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే ఈ దఫా తక్కువ ఓట్లను సాధించింది. టీడీపీ కూడా గతంలో కంటే తక్కువ ఓట్లను దక్కించుకుంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను పెంచుకుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించారు. డాక్టర్ గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా వైసీపీ నిలిపింది. టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేశారు. గత ఎన్నికల సమయంలో జనసేన, లెఫ్ట్, బీఎస్పీల మధ్య పొత్తు ఉంది. కానీ ఈ ఎన్నికల సమయం నాటికి లెఫ్ట్ పార్టీలతో పొత్తును తెగదింపులు చేసుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీతో జతకట్టారు. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీకి 537,152 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 305,209, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739 ఓట్లు దక్కాయి. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్కి 722,877 ఓట్లు, టీడీపీకి 494,501, బీజేపీకి 16,125 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలలో తిరుపతి ఎంపీ స్థానం నుండి బీఎస్పీ అభ్యర్థి పోటీ చేశారు. బీఎస్పీ అభ్యర్థికి జనసేన మద్దతును ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీఎస్పీకి 20,971 ఓట్లు వచ్చాయి. అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ దఫా మాత్రం బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది. గత ఎన్నికల్లో 100 కంటే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రత్యర్థులు ఆ పార్టీపై విమర్శలు గుప్పించేవారు. తిరుపతి ఎంపీ స్థానం నుండి 2.31 లక్షల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి విజయం సాధించారు. గత ఎన్నికల సమయంలో తిరుపతి అసెంబ్లీ స్థానంలో టీడీపీకి మంచి మెజారిటీ వచ్చింది. కానీ ఈ దఫా మాత్రం తిరుపతిలో వైసీపీ పుంజుకుంది. సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కొంత గతంలో కంటే పుంజుకున్నట్లుగా కనిపించింది. తిరుపతి ఉప ఎన్నికలో సీఎం జగన్ ప్రచారం నిర్వహించలేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నిక కోసం టీడీపీకి రాబిన్ శర్మ పనిచేశారు. గత ఎన్నికల నాటికి ఈ ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలు బీజేపీ, వైసీపీల్లో చేరారు. మరికొందరు నేతలు స్తబ్దతగా ఉన్నారు.